ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుచానూరులో శ్రీ పద్మావతి దేవి కార్తీక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. బంగారు తిరుచుపై సిరుల తల్లి దర్శనం, శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం. అంగరంగ వైభవంగా తిరుచానూరు పంచమి తీర్థ మహోత్సవం. పద్మ సరోవరంలో పుణ్యస్నానాలు ఆచరించి తరించిన భక్తులు. బ్రహ్మాండ నాయకి బ్రహ్మోత్సవంలో పులకించిన భక్తజనం. టీటీడీ ఉన్నతాధికారుల స్వీయ పర్యవేక్షణలో విజయవంతం. తిరుచానూరులో రేపు పుష్పయాగ మహోత్సవం. పద్మావతిదేవి పుష్ప కైంకర్యంలో భక్తులు తరించాలని టీటీడీ విజ్ఞప్తి. దర్శనం చేతనే అభిషేక ఫలసిద్ధి ప్రసాదించే పరమేశ్వరుడు కడప జిల్లా బద్వేలులో అనుగ్రహిస్తున్న శ్రీ నాగనాథేశ్వరుడు. ప్రత్యేక కథనం. తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ధ్వజావరోహణంతో ఘనంగా ముగిశాయి. ఉత్సవంలో ముందుగా శ్రీ పద్మావతి అమ్మవారి బంగారు తిరుచు సేవ జరిగింది. అనంతరం ఆలయానికి చేరుకున్న అమ్మవారిని ధ్వజస్తంభం వద్ద కొలువు తీర్చారు. పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం నిర్వహించిన అర్చకులు ధ్వజావరోహణ ఘట్టాన్ని భక్తి శ్రద్దలతో పూర్తి చేయడంతో 9 రోజుల పాటు వైభవపేతంగా సాగిన పద్మావతిదేవి కార్తీక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా జరిగిన పంచమి తీర్థ మహోత్సవంతో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన చక్రస్నాన మహోత్సవానికి భక్తజనం విశేషంగా తరలివచ్చారు. ఉదయం 9 గంటల నుంచే భక్తులను తిరుచానూరు పద్మ సరోవరం పుష్కరిణిలోకి అనుమతించారు. తిరుమల గరుడోత్సవం లాగానే తిరుచానూరు అమ్మవారి పంచమి తీర్థ ఉత్సవానికి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అశేష భక్త కోటి అలమేలు మంగమ్మ అమృతోత్సవపు ఆశీర్వాద జల్లులో పరవశించింది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో ఎంతో ప్రసిద్దిగాంచిన పంచమీ తీర్థ మహోత్సవం గురువారం అత్యంత వైభవోపేతంగా ముగిసింది. 3 రోజుల ముందు నుంచే ఈ ఉత్సవానికి అధికారులు చేసిన ఏర్పాట్లు సత్ఫలితాలు ఇచ్చాయి. ఎక్కడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ముందుగా పుష్కరిణి మండపంలోకి శ్రీ అలమేలు మంగమ్మను, సుదర్శన చక్ర తాళ్వాళ్లను వేంచింపు చేశారు. లక్షలాది మంది భక్తుల గోవింద నామస్మరణల మధ్య అమ్మవారికి చక్ర తాళ్వాళ్లకు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పాంచరాత్ర ఆగమోక్తంగా జరిగిన స్నపర తిరుమంజనం భక్తులను పరవశులను చేసింది. సరిగ్గా 11:45 మకర లగ్నంలో చక్ర తాళ్వార్లకు పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవాన్ని వేదోక్తంగా నిర్వహించారు. ఆ అపురూప క్షణం కోసమే పరితపిస్తున్న అశేష భక్త జనవాహిని పద్మ సరోవరంలో పద్మావతి శ్రీనివాసుల నామస్మరణలు చేస్తూ పుణ్యస్నానాలు ఆచరించారు. పంచమీ తీర్థానికి మన రాష్ట్రంతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. పుష్కరిణిలో స్నానమాచరించాక భక్తులందరూ అమ్మవారిని సందర్శించుకున్నారు. ఇక గురువారం ఉదయం తిరుచానూరు మాడవీధుల్లో శ్రీ పద్మావతీదేవికి పల్లకీ ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. పంచమీ తీర్థాన్ని పురస్కరించుకుని సర్వాలంకార శోభితంగా పల్లకిపై విహరించిన అలమేలు మంగమ్మను భక్తులు దర్శించుకుని పునీతులయ్యారు. అంతకుముందు హరిపట్టపురానికి తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పంచమీ తీర్థం కానుకగా అందచేసిన
పసుపు కుంకుమ సుగంధ భరిత మంగళ ద్రవ్యాలు పట్టు వస్త్రాలు స్వర్ణాభరణాల సారిపడిని టీటీడీ ఉన్నతాధికారులు తిరుమల తిరుపతిలో ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. తిరుచానూరు క్షేత్రంలో శుక్రవారం శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పయాగ మహోత్సవం నయన మనోహరంగా జరగనుంది. 9 రోజుల పాటు జరిగిన కార్తీక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ముగిశాయి. బ్రహ్మోత్సవాల్లో అలసి సొలసిన అమ్మవారికి పుష్పయాగాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో అమ్మవారి ఆలయంలోని శ్రీకృష్ణ స్వామి ముఖ మండపంలో శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు పుష్పయాగ మహోత్సవం జరగనుంది. శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పయాగ మహోత్సవాన్ని వీక్షించి భక్తులు తరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు తిరుచానూరు క్షేత్రంలో వైభవపేతంగా ముగిశాయి. తిరుమల శ్రీవారికి నిర్వహించిన తరహాలోనే తిరుమల తిరుపతి దేవస్థానం సిరుల తల్లి బ్రహ్మోత్సవాలను ఎంతో వేడుకగా నిర్వహించింది. నవనవోన్మేషంగా నిర్వహించిన ఈ ఉత్సవాలను భక్తులు కనులారా దర్శించి పునీతులయ్యారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి ఆనంద పరవశులయ్యారు. ఆ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీవారి పట్టపురాణి శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఈ నెల 15వ తేదీ ఉదయం ధ్వజారోహణంతో ప్రారంభమైన ఈ ఉత్సవాలు గురువారం రాత్రి జరిగిన ధ్వజావరోహణంతో పాంచరాత్ర ఆగమోక్తంగా పూర్తయ్యాయి. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ పోలభాస్కర్, టీటీడీ ముఖ్య నిఘా భద్రతాధికారి ఆకే రవికృష్ణలు బ్రహ్మోత్సవాలకు వారం ముందు నుంచే ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తూ వివిధ శాఖల అధికారుల్ని సిబ్బందిని బ్రహ్మోత్సవాలకు సన్నద్ధం చేశారు. ఈ క్రమంలో 9 రోజుల పాటు ఉదయం రాత్రి జరిగిన అమ్మవారి వాహన సేవలు తిలకించడానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. అలమేలు మంగమ్మకు ఆయా వాహన సేవల్లో నిర్వహించిన అలంకారాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక ప్రతిరోజు శ్రీకృష్ణ స్వామి ముఖమండపంలో సిరుల తల్లికి నిర్వహించిన స్నపన తిరుమంజనం భక్తులను పరవశులను చేసింది. తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల నుంచి 10,000 శ్రీవారి లడ్డూలను నిత్యం భక్తులకు అందుబాటులో ఉంచారు. వాహన సేవల ముందు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులతో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ఓలలాడించాయి. వాహన సేవల్లో అమ్మవారిని కనులారా దర్శించి కర్పూర హారతులు అందించేలా టీటీడీ ఉన్నతాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వాహన సేవల్లో టీటీడీ ప్రచురించిన వివిధ ఆధ్యాత్మిక గ్రంథాలను, సీడీలను ఉన్నతాధికారులు ఆవిష్కరించారు. ముఖ్యంగా గజవాహనం, గరుడ వాహన సేవలకు వేలాదిగా తరలివచ్చిన భక్తులతో తిరుచానూరు క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. అలాగే బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శుక్రవారపు తోటలో ఏర్పాటు చేసిన ఫలపుష్ప ప్రదర్శన భక్తులను ఎంతగానో అలరించింది. శ్రీ పద్మావతి అమ్మవారిని వాహన సేవల్లో తిలకించిన భక్తులు శుక్రవారపు తోటను సందర్శించి వివిధ పౌరాణిక ఘట్టాలను గుర్తు చేస్తూ ఏర్పాటు చేసిన ప్రతిమలను వీక్షించి భక్తి పారవస్యంతో పులకించారు. ఇక బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన పంచమి తీర్థ వేడుకలతో అలిమేలు మంగపట్నం పరిసర ప్రాంతాలు భక్తులతో నిండిపోయాయి. బుధవారం రాత్రి నుంచే పంచమి తీర్థంలో పుణ్యస్నానాలను ఆచరించడానికి భక్తులు తరలివచ్చారు. పద్మ సరోవరం పుష్కరిణిలో భక్తులను అనుమతించడానికి ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేసి అటు తిరుపతి అర్బన్ పోలీస్ యంత్రాంగం, ఇటు టీటీడీ నిఘా భద్రతా విభాగం ప్రత్యక్షంగా పర్యవేక్షించింది. టీటీడీ ప్రజా సంబంధాల విభాగం ఆధ్వర్యంలో ప్రతిరోజు 300 మంది శ్రీవారి సేవకులు, 100 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ బ్రహ్మోత్సవాల్లో భక్తుల సేవలో తరించారు. పంచమి తీర్థం పర్వదినాన శ్రీవారి నుంచి తీసుకువచ్చిన సారి శోభాయాత్ర నయనానందకరంగా సాగింది. తిరుమల శ్రీవారి ఆలయం నుంచి అలిపిరి సోపాన మార్గం గుండా తిరుపతికి తీసుకువచ్చిన టీటీడీ ఉన్నతాధికారులు, అర్చక స్వాములు అలిపిరి పాదాల మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అలిపిరి నుంచి అమ్మవారి సారి శోభాయాత్ర తిరునగరి పురవీధుల్లో వేడుకగా సాగింది. దారి పొడవున భక్తులు శ్రీవారి నుంచి తీసుకువచ్చిన సారికు కర్పూర హారతులను సమర్పించి ప్రణమిల్లారు. పద్మ సరోవరం పుష్కరిణి నీరాట మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారిని
చక్రతాళ్వార్ను కులువుదీర్చిన అర్చకులు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. శ్రీవారి నుంచి తీసుకువచ్చిన తులసి దళాల బంగారు పథకం, పగడాల కాసుల హారాన్ని అమ్మవారికి అలంకరించారు. అనంతరం ఉదయం 11:48 మకర లగ్నంలో చక్రతాళ్వార్కు చక్రస్నాన వేడుకలను వేదోక్తంగా జరిపారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు గోవింద నామస్మరణలు చేస్తూ పుణ్య స్నానాలు ఆచరించి శ్రీహరిదేవేరి శ్రీ పద్మావతీదేవి కృపకు పాత్రులయ్యారు. టీటీడీ ఆరోగ్య విభాగం భక్తులకు 2 లక్షల మంచినీళ్ల ప్యాకెట్లను పంపిణీ చేసింది. పంచమి తీర్థానికి తరలివచ్చిన భక్తులకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తోళప్ప గార్డెన్, జడ్పీ ఉన్నత పాఠశాల, పసుపు మండపం, అయ్యప్ప స్వామి గుడి వద్ద టీటీడీ 100,000 మంది భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదాలను అందజేసింది. అలాగే శ్రీచక్ర సిమెంట్ యాజమాన్యం పసుపు మండపం వద్ద భక్తులకు అన్నప్రసాద వితరణను నిర్వహించింది. పలు స్వచ్ఛంద సంస్థలు, స్థానికులు భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేసి అలమేలు మంగమ్మ కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. 9 రోజుల పాటు జరిగిన శ్రీ పద్మావతీదేవి బ్రహ్మోత్సవాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. ప్రతినిత్యం వైభవోపేతంగా నిర్వహించిన స్నపన తిరుమంజనం, ఊంజల్ సేవ, వాహన సేవలను అత్యున్నత ప్రమాణాలతో, నిపుణులైన సిబ్బందితో నాణ్యంగా ప్రసారం చేసి భక్తుల ప్రశంసలను పొందింది. ఈ సందర్భంగా టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. ఇవాళ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు చివరి 9వ రోజు. ఈ సందర్భంగా గత 8 రోజుల నుంచి కూడాను ఎంతోమంది భక్తులు ఉదయము సాయంత్రము వాహన సేవ తిరిగించడం, అదేవిధంగా అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఇవాళ ఈ చివరి రోజు సందర్భంగా చాలా కాలం నుంచి అనవాయితీగా వస్తున్నటువంటి అమ్మవారికి తిరుమల నుంచి సారీ సమర్పించడం, ఉదయం కార్యక్రమం కూడా సాంప్రదాయబద్ధంగా జరిగింది. స్వప్న తిరుమంజనం కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా పూర్తి చేశాక శుభముహూర్తం 11:48 చక్రస్నానం కార్యక్రమం కూడా సంపాదించడం జరిగింది. దాదాపు 30,000 మంది అప్పటికే స్నానం చేసుకున్నారు. 100,000 మంది వచ్చేటువంటి భక్తుల కోసం చాలా పకడ్బందీ ఏర్పాట్లు చాలా కాలం నుంచి అధికారులందరూ కూడా కష్టపడి పనిచేసుకుంటూ పూర్తి చేసుకుంటూ ఉన్నారు. నిన్నటి నుంచి వస్తున్నటువంటి భక్తుల కోసం సరిపోయేటట్లు అన్ని ప్రసాదాలు, మంచినీళ్ళు, మజ్జిగ ఇవన్నీ, అదేవిధంగా అదనపు టెంపరీ టాయిలెట్స్, శానిటేషన్ స్టాఫ్ ఇవంతా కూడా డిప్లాయ్మెంట్ పూర్తి చేశాక ఎవరీ కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఏర్పాటన్నీ పూర్తి చేశాం. అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కూడా చాలా కష్టపడి ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా పకడ్బందీ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అప్పటికప్పుడు ఎస్పీ గారి ఆధ్వర్యంలో, సీవీఎస్ గారి ఆధ్వర్యంలో సీసీటీవీ ద్వారా మానిటరింగ్ చేసుకుంటూ ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఈ బ్రహ్మోత్సవాలు సక్సెస్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క స్టాఫ్, ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క వాలంటీర్స్, అదేవిధంగా రిలీజియస్ స్టాఫ్ అందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీవారి అదేవిధంగా అమ్మవారి కృపా కటాక్షలు మనందరికీ ఎప్పటికీ కలుగుతూ ఉండాలని ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ్. ఈ సందర్భంగా పలువురు భక్తులు SVBCతో మాట్లాడుతూ తమ మనోభావాలను ఆవిష్కరించారు. ఓం నమో వెంకటేశ్. మేము తిరుపతి నుండి వచ్చాను. నా పేరు భాగ్వి. నేను ఫస్ట్ టైం వచ్చాను చక్రతీర్థ స్నానానికి. చాలా బాగున్నాయి, చాలా త్వరగా అయిపోయింది. ఫస్ట్ టైం వచ్చాము. ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. ప్రసాదం ఇంకా చాలా బాగుంది. తొక్కి స్లాట్ లేకుండా బాగా జరిగింది. జనాలను కూడా బాగా చూసుకున్నారు. తొక్కి స్లాట్ లేకుండా గొడవలు ఏం జరగకుండా సాపాడు నల్ల అరిమేరకు నల్ల దర్శనం పాతం. నల్ల మురయిడ ఎల్లా సామి పాడటం ఎంత కొరే இல்ல. நல்லாவும் சாப்பிட்டு திருப்பதி ஏழைமலையா நல்ல எங்களுக்கு காய்ச்சல் அருமையா இருக்கு. நல்ல குறையில் அருமையா இருக்கு. சாந்தி மா சென்னை தான். சூப்பராக உண்டு. அது இமருகே லோகம்ல ஏடே லேது. இது நிஜமான மாட இது மெயின்டிங் தான். சூப்பராக உண்டாது. ஜனாலுக்கு இப்பந்தி லேது. திண்டிக்கு கானி பாத்ரூம் கானி பிரபஞ்சம் ஏடனா செப்பனு. ఈ మరి అస్సలు లేదు, ఇంక రాదు. ఈ జన్మ జరగదు. ఇది ఈ జన్మ ఉండేదాకా ఈయన మర్చిపోము, ఆ అమ్మని మర్చిపోము. అది మనస్ఫూర్తిగా చెప్పే మాట. ప్రసాదాలు అన్నీ చాలా బాగున్నాయి. సప్లై అంతా బాగా చేస్తున్నారు. అన్ని అందరికీ బాగా ప్రసాదం అంతా ఉన్నది.
తిరుమలకు తొలి గడప దేవుని కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపనోత్సవం ఘనంగా జరిగింది. ఉదయం నుంచే స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు హోమాలను నిర్వహించిన అర్చకులు లఘు పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం వేద పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ దేవస్థానం అధికారుల సమక్షంలో ధ్వజస్తంభాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రవణం మానవ జీవితానికి సార్థకత చేకూర్చేది భగవంతుడి శుభనామ శ్రవణం, దైవనామ స్మరణం. మానవాళి దైనందిన జీవితంలో వినికిడి శక్తి ఎంతో మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని పుట్టుకతోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా చికిత్సను, శిక్షణ అందించే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో టీటీడీ నిర్వహిస్తున్న మహాసంస్థ శ్రవణం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్ ద్వారా ఎందరో పిల్లలకు వినికిడి భాగ్యాన్ని ప్రసాదిస్తున్న శ్రవణంకు అండగా నిలవండి, శ్రీవారి మెండైన దీవెనలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-777, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఇక హైదరాబాద్ సంతోష్ నగర్ కాలనీలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 29వ అధ్యయన బ్రహ్మోత్సవాలు విశేషంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల ప్రారంభానికి చిహ్నంగా అర్చకులు ధ్వజారోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు పూజలు చేసి ఉత్సవమూర్తులను ధ్వజస్తంభం వద్ద కొలువు తీర్చాక ధ్వజస్తంభానికి పూజలు చేసి ధ్వజపటాన్ని ఎగురవేసి ఉత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానించారు. అలాగే హైదరాబాద్ రామ్కోటిలో నెలవైన శ్రీ గణపతి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. సుగంధ పుష్పాలు, స్వర్ణాభరణాలతో వినాయక స్వామివారిని సకల శోభితంగా అలంకరించి అర్చకులు హారతులు సమర్పించారు. భక్తులు గణనాథుని సేవించి తరించారు. తూర్పుగోదావరి జిల్లా ఈతకోట గ్రామంలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో నవగ్రహాల విగ్రహ ప్రతిష్టాపనోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఇందులో భాగంగా విఘ్నాలు తొలగించు స్వామి అని వేడుతూ తొలుత గణపతి పూజ చేశారు. ఆ తర్వాత పుణ్యహవాచనం నిర్వహించి ప్రతిష్టామూర్తులైన శ్రీ ఆంజనేయ స్వామి నవగ్రహాలకు క్షీరాదివాసం, జలాదివాసం, ధాన్యాదివాసాలు నిర్వహించారు. క్షీరం, జలం, ధాన్యాలను ప్రతిష్టామూర్తులపై సంప్రోక్షణ చేసి నవరత్న న్యాసం నిర్వహించారు. సుముహూర్తాన విగ్రహ ప్రతిష్ట చేసి హోమాలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పోస్టల్ కాలనీలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో షష్ఠి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కార్తికేయుడు స్వామిమలై అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. స్వామివారిని స్వామిమలై అలంకారంలో దర్శించుకుని భక్తులు పరవశుడయ్యారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అశోక్ నగర్లో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 6 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో భాగంగా స్వామివారి కళ్యాణం జరిగింది. వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని అర్చకులు సుందరంగా అలంకరించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. వరంగల్ బ్యాంకు కాలనీలో కొలువైన శ్రీ విజయ గణపతి స్వామి దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. స్వామివారి విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు జరిపి 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన గణనాథుని కళ్యాణం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించింది. సిద్ధిబుద్ధి సమేత శ్రీ వినాయక స్వామివారిని అర్చకులు చక్కగా అలంకరించి వేదికపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని జరిపారు. జై గణేష స్మరణలతో భక్తులు పులకించారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో మార్గశిర మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దేవదేవులకు జరుగుతున్న ప్రత్యేక సేవల్లో భక్తులు పరవశులవుతున్నారు. ఆ విశేషాలు మీకోసం. తూర్పు గోదావరి జిల్లా తుని శివారులోని శ్రీ దారాలమ్మ తల్లి విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆదివాసీల ఆరాధ్య దేవతగా వెలసిల్లుతున్న దారాలమ్మ తల్లిని అర్చకులు వర్ణమయ పుష్పాలతో అలంకరించి నివేదనలు సమర్పించి హారతులిచ్చారు. అలాగే జిల్లాలోని తునిలో భక్తుల కల్పవల్లిగా కటాక్షిస్తున్న శ్రీ తలుపులమ్మకు విశేష ఆరాధనలు జరిగాయి.
రావి చెట్టులో ఆవిర్భవించిన అమ్మవారిని భక్తులు దర్శించి పరవశులయ్యారు. అలాగే అమ్మవారికి నిర్వహించిన అభిషేకాన్ని వీక్షించారు. తెలంగాణలోని ప్రసిద్ధ క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయం భక్తులతో సందడిగా కనువిందు చేసింది. సుగంధ పుష్పాలు ఆభరణాలతో మనోహరంగా అనుగ్రహిస్తున్న శ్రీ లక్ష్మీదేవి సమేత శ్రీ నృసింహస్వామి వారిని దర్శించుకుని భక్తులు తన్మయులయ్యారు. పాలమూరు జిల్లా కేంద్రం పరిమళగిరిగుట్టపై కొలువైన పురాతన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం జరిపి మంగళ హారతులు సమర్పించారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే జిల్లాలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి ఆలయంలో రామభక్త హనుమాన్ కు సింధూర పూజలు జరిగాయి. తొలుత ఆదర్శ దంపతులైన సీతారాములకు షోడశోపచారాలు పూర్తి చేసి సకల సుందరంగా అలంకరించి హారతులిచ్చారు. అనంతరం ఆంజనేయ స్వామివారిని సింధూరంతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. శ్రీకాకుళంలో శ్రీ దుర్గా భవానీ అమ్మవారి ఊరేగింపు ఉత్సవం కోలాహలంగా జరిగింది. అమ్మవారికి పూజలు చేసి సకల సుందరంగా అలంకరించి పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు భజనలు చేస్తూ అమ్మవారి వెంట సాగారు. అడుగడుగునా భక్తులు అమ్మవారికి హారతులు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. కరీంనగర్ వావిలాలపల్లి విద్యా సంస్థలో చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవికి అభిషేకాలు జరిగాయి. విద్యార్థిని విద్యార్థులకు అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుతూ పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి మనోహరంగా అభిషేకం చేశారు. ఆపై సుగంధ పుష్పాలతో అమ్మవారిని అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. విద్యార్థులు అమ్మవారిని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. మహేశ్వరుడు ముల్లోకాలను తన చల్లని చూపులతో ఎల్లవేళలా పరిరక్షించే మహాదేవుడు. ఆ స్వామి దయ ఉంటే సర్వ శుభాలు సిద్ధిస్తాయని ప్రతీతి. అందుకే ఈశ్వరుడు కొలువైన అనేకానేక పుణ్యక్షేత్రాలు భక్త వరదాయకాలుగా విరాజిల్లుతున్నాయి. అటువంటి వాటిలో ఒకటి కడప జిల్లా బద్వేలుకు సమీపంలో ఖాజీపేట మార్గంలో దర్శనమిచ్చే ప్రకృతి శోభిత శ్రీ నాగనాథేశ్వర స్వామివారి దివ్యాలయం. ఎంతో పురాతన చరిత్ర కలిగిన ఈ ఆలయ విశేషాలు మీకోసం. నాగేంద్రహారాయ త్రిలోచనాయ అంటూ శివ పంచాక్షరి స్తోత్రంలో పరమేశ్వరుడిని ముక్కోటి వాసులు స్తుతించారు. లయకారుడు పరమేశ్వరుడు నాగనాథేశ్వర స్వామివారిగా ప్రకృతి ఒడిలో కొలువైన ప్రదేశం గర్భగుడికి తలుపులేని ఈశ్వరాలయం ఎక్కడ ఉంది? ఎత్తైన కొండలు, కొండపైకి చేరుకోవడానికి 600 మెట్లు, మహారుషులు తపస్సు చేసిన బాలగృహం, అక్కడ స్వామిని దర్శించుకుంటే చాలు అభిషేకం చేసినంత పుణ్యఫలం సిద్ధిస్తుంది. గ్రహపీడల దోష పరిహార క్షేత్రంగా సంతాన వరదాయకుడైన మహేశ్వరుని నిలయంగా అలరారుతున్న ఆ పరమపావన శైవధామమే కడప జిల్లాలోని ఖాజీపేటకు సమీపంలో బద్వేలకు వెళ్లే మార్గంలో ఎత్తైన కొండల్లో కొలువైన శ్రీ నాగనాథేశ్వర స్వామి మహానిలయం. 16వ శతాబ్దంలో నిర్మితమైన ఈ ఆలయంలో ప్రధాన దైవం శ్రీ నాగనాథేశ్వర స్వామివారు. విజయనగర రాజుల ఆరాధ్య దైవంగా ఇక్కడి స్వామివారు నిత్య పూజలు అందుకున్నారు. కొండ కోనల్లో సుగంధ భరిత దివ్యౌషధ వృక్ష ఛాయలలో అతి రమణీయంగా నిలవైన స్వామివారి ఆలయం అల్లంత దూరం నుంచే భక్తులను కనువిందు చేస్తుంటుంది. భక్తులు కొండకు చేరుకోవడానికి వీలుగా మెట్ల మార్గం ఉంది. ఈ మెట్లకు పూజలు చేస్తూ నాగనాథేశ్వర స్వామివారిని దర్శించుకుంటే సర్వ శుభదాయకమని భక్తుల విశ్వాసం. విశేషించి గర్భాలయంలో ఎంతో విశేషంగా నెలవైన నాగనాథేశ్వర స్వామివారిని దర్శించుకుంటే చాలు స్వయంగా అభిషేకం చేసిన పుణ్యఫలం సిద్ధిస్తుందని ఐతిహ్యం. ఏటా మహాశివరాత్రి పర్వదినాన శ్రీ నాగనాథేశ్వర స్వామి ఆలయం భక్తజన సంద్రంగా మారుతుంది. ఇక కార్తీక మాసంలో నిత్యం అభిషేక దీపారాధనలతో స్వామి సన్నిధి దివ్యకాంతులను ప్రసరిస్తుంటుంది. ప్రధాన గుడికి పక్కగా ఉన్న బాలగృహంలో పూర్వం ఎందరో తపోధనులు మునులు మహేశ్వరుడి అనుగ్రహం కోసం తపమాచరించినట్లు స్థల పురాణం. 2 కొండల మధ్యలో ఎంతో సుందరంగా ఒదిగిపోయిన నాగనాథేశ్వర దేవాలయానికి ప్రత్యేక ఆకర్షణ
ఇక్కడి జలధార. ఈ జలధార నుంచి జాలువారే నీటితోనే భక్తులు స్వయంగా పిండి వంటలు వండి స్వామివారికి నివేదించి ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇక కొండపైన రకరకాల ఔషధ మొక్కలు ఉండటంతో ఈ ఆలయాన్ని సందర్శించిన భక్తులను ఆధ్యాత్మిక తరంగాలతో కూడిన భక్తి సుగంధమాల పలకరిస్తుంటుంది. స్వామివారి దర్శనానంతరం భక్తులు జగన్మాత శ్రీ పార్వతీదేవిని, ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకుంటారు. అలాగే ఆలయం సమీపంలో ఉండే నాగదేవతలకు రాగి ఉసిరి చెట్లకు ప్రత్యేక పూజలు చేస్తారు. గ్రహదోష పరిహారార్థం సంతానం కోసం ఎక్కువగా భక్తులు శ్రీ నాగనాథేశ్వర స్వామివారి దర్శనానికి వస్తుంటారు. ఆహ్లాదకర వాతావరణంలో ఎత్తైన కొండలపై భక్తుల మనోభీష్ట ప్రదాయకుడిగా అనుగ్రహిస్తున్న బద్వేలు శ్రీ నాగనాథేశ్వర స్వామివారి కృప మనందరిపై ఉండాలని కోరుకుందాం. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై గురువారం నామ సంకీర్తన కార్యక్రమం జరిగింది. చెన్నైకి చెందిన గాయత్రి మహేష్ బృందం ప్రదర్శించిన నామ సంకీర్తనం భక్తులకు వీణులు విందు చేసింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతిలో సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో చివరి రోజున తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో శ్రీమతి కొండవీటి జ్యోతిర్మయి స్వరపరిచి గానం చేసిన అన్నమయ భగవద్గీత సీడీని తరిగొండ వెంగమాంబ వాంగ్మయ ప్రాజెక్టు ప్రత్యేక అధికారి కెజె కృష్ణమూర్తి ఆవిష్కరించారు. అనంతరం కొండవీటి జ్యోతిర్మయి ఆలపించిన భక్తి సంకీర్తనలు భక్తులను అలరించాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 56,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పడుతోంది. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.